سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فاعلم أنه لا إله إلا الله واستغفر لذنبك وللمؤمنين والمؤمنات والله يعلم متقلبكم ومثواكم تسمسلوا పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన మిత్రులారా, మానసిక ఒత్తిడిని జయించడం ఎలా? జీవితం వినడానికి చాలా చిన్న పదం, కానీ దాన్ని ఎలాగైతే మనం బ్యాలెన్స్ చెయ్యాలో అలా చెయ్యకపోతే ఎదురవ్వబోయే పరిణామాలు, దుష్ఫలితాలు చాలా కఠినంగాను భయంకరంగాను ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికున్న సమస్యల్లో అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి. నిజంగా చెప్పాలంటే క్యాన్సర్, ఎయిడ్స్ వంటి మహమ్మారి రోగాల కన్నా ఈ మనోవ్యాధి అయిన మానసిక ఒత్తిడి మనుషుల ప్రాణాలను హరించి వేస్తున్నది. ఈ వ్యాధికి గురైన వారు వయసుతో సంబంధం లేకుండా పిల్లలు కూడా ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. కారణాలు అనేకం కావచ్చు. ఆత్మీయులను కోల్పోవడం కానీ, చేతికొచ్చిన పంట చేజారడం కానీ, ఎన్నో ఏళ్ల తర్వాత లేక లేక కలిగిన సంతానం కళ్ళ ముందరే కళ్ళు మోయడం కానీ, ఉద్యోగం నుంచి తొలగించబడడం కానీ, కొలీగ్స్తో మనస్పర్ధలు రావడం కానీ, అనుకోని పరిస్థితుల మూలంగా ఆలు మగల మధ్య అన్యోన్యత అనేది కరువవ్వడం కానీ, కుల, భాష, ప్రాంత, మత దురభిమానం కానీ, ఇవన్నీ మనిషికి మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. కనుక ఈ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటారో వారు తీవ్రమైన ఆందోళనకు, నిరాశకు, నిస్పృహకు, ఒత్తిడికి లోనవ్వడం కూడా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ రకంగా మనం చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతోటి, ఒత్తిడితోటి వారు బాధపడుతున్నవారే. కాబట్టి నేడు ముఖ్యంగా మనం యువతని గనక తీసుకున్నట్లయితే ఈ మానసిక ఒత్తిడికి ఈ యువత బలవుతుంది. వీరి ఈ మానసిక ఒత్తిడి అనేది స్కూలు స్థాయి నుండి మొదలు పాఠశాల వరకు, పాఠశాల నుండి కళాశాల వరకు, ఆ తర్వాత చదువులు పూర్తయిన తర్వాత కొలువుల వరకు, ఆ తర్వాత వివాహము, ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, వారి యవ్వన దశ ఏదైతే ఉందో ఆ యవ్వన దశలో నిరంతరాయంగా వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు, గురవుతున్నారు. మరి ఈ మానసిక ఒత్తిడిని తప్పించుకోవడానికి అనేక మార్గాల్ని అవలంబిస్తూ ఆ మార్గాలు సరిగా లేకపోవడం వల్ల మరింత మానసిక ఒత్తిడిని ఇంకా పెంచుకుంటున్నారు. కనుక అభిమాన మిత్రులారా, మనం నేడు మానవాళికే ఓ పెను సవాలుగా మారిన మానసిక ఒత్తిడిని జయించడం ఎలా అన్నక
విషయాన్ని ముక్తసరిగా ఇన్షాల్లా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అభిమాన మిత్రులారా, మానసిక ఒత్తిడిని మనం జయించాలంటే దానికి మొదటి చిట్కా ఏమిటంటే, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల విశ్వాసం ఉంచాలి, అలాగే మిథ్యా దైవాలను విడనాడాలి. ఎందుకంటే తౌహీద్ అనేది మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తే, షిర్క్ అనేది మనోవేదనకు, ఆందోళనకు, మానసిక ఒత్తిడికి అది కారణభూతమవుతుంది. కనుక చిన్న ఉదాహరణ ఏమిటంటే, మనం ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్నాము, ఆ వ్యక్తి తాలూకు పని మాత్రమే మనం చెయ్యాలి, మరీ ఎక్కువ పని కూడా ఏమీ లేదు, అయితే జీతం కూడా బాగానే ఇస్తున్నాడు, అలాగే పై ఖర్చులకు కూడా అతని ద్వారా అనేది మనకు సహాయం అందుతుందంటే ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే ఒకే వ్యక్తి ఓ 20-30 మంది దగ్గర పనిచేస్తున్నాడు, అతను 20-30 మంది యొక్క పని చెయ్యాలి, అలాగే వారు సరిగా జీతం ఇవ్వరు, పైగా తింటుంటారు, కొడుతుంటారు, మరి అతని పరిస్థితి ఎలా ఉంటుంది? కనుక అభిమాన మిత్రులారా, ఎవరైతే నిజదైవమైన ఒకే ఒక అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వారు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడు. అయితే ఎవరైతే మిథ్యా దైవాలను ఆరాధిస్తున్నారో, లేనన్ని మందిని ఎవరైతే కొలుస్తున్నారో, వారు అనేక రకాలుగా మానసిక ఒత్తిడికి గురవుతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈ యథార్థాన్ని మీరు తెలుసుకోండి, నిజ ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే, వస్తగ్ఫిర్ లిదంబిక్ వలిల్ ముమినీన వల్ ముమినాత్, నీ నిర్వాకానికి గాను నీ పాపానికి గాను తౌబా చేసుకో, అలాగే విశ్వాస పురుషులు విశ్వాస స్త్రీల యొక్క తప్పిదాలకు కూడా నువ్వు అల్లాహ్తో క్షమాపణ వేడుకో, వల్లాహు యఅలము ముతఖల్లబకుం వమస్వాకుం, అల్లాహ్ సుబ్హానహు తాలాకు మీ కార్యకలాపాలన్నీ తెలుసు, అలాగే మీరు ఉంటున్న నివాస స్థలాలు కూడా ఆయనకు తెలుసు. అంటే మనకు సంబంధించిన సమస్త విషయాలు తెలిసిన దైవం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కనుక మనకున్న మానసిక సమస్య ఎవరికి తెలుసు? మనకన్నా అల్లాహ్ సుబ్హానహు తెలుసు. కనుక నిజదైవాన్ని మనం నమ్ముకోవడం వల్ల ఈ బహుదైవాల యొక్క భారం నుండి, ఈ బరువు నుండి మనం తప్పించబడతాము. కనుక అభిమాన మిత్రులారా, యూనుస్ అలైహిస్సలాం ఎప్పుడైతే చేప గడుపులకి వెళ్ళారో తీవ్ర ఒత్తిడికి ఆయన కూడా లోనయ్యారు. అయితే చేప గడుపులు ఆయన ఏం చేశారండి? ఎవరిని వేడుకున్నారు? నిజదైవమైన అల్లాహ్ను వేడుకున్నారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానగా ఇన్నీ కుంతు మినద్దాలిమీన్, రాత్రి చీకటి, సముద్రపు చీకటి, అలాగే కడుపు చేప యొక్క చీకటి, మూడు చీకట్లలో అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ చీకట్లను పటాపంచలు చేసి ఆయన్ను కాపాడాడు. కనుక నిజదైవాన్ని నమ్ముకోవడం వల్ల మనం మన మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోగలము. ఇక రెండవ విషయం ఏమిటంటే, నిజదైవాన్ని నమ్మిన మీదట ఆ అల్లాహ్ ఎడల, అనిజదైవమైన అల్లాహ్ ఎడల మనకు ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా హదీస్ కుదుర్చిలో చెబుతున్న మాట ఏమిటంటే, అన ఇంద దొన్ని అబ్ది బి, నా దాసుడు నా ఎడల ఎటువంటి సద్భావం కలిగి ఉంటాడో నేను అతని ఎడల అలాంటి ఒక సత్ప్రవర్తనే కలిగి ఉంటాను. కనుక మనం అల్లాహ్ ఎడల ప్రగాఢమైన నమ్మకం అనేది కలిగి ఉన్నట్లయితే మన మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి అల్లాహ్ సుబ్హానహు తాలా సహాయం అనేది మనకు అందుతుంది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, వయ్యం సస్కల్లాహ్ బిదుర్రిన్ ఫలా కాషిఫలహు ఇల్లాహు వయ్యం యురిదుక బిఖైరిన్ ఫలా రాద్ద లిఫద్లిహ్ యుసీబు బిహి మన్ యషా మిన్ ఇబాది వహువల్ గఫూరుర్ రహీమ్. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా ఏదైనా ఒక కీడు మనకు కలుగజీయాలనుకుంటే ఆ కీడును తొలగించగలిగే శక్తి ఆయనకు తప్ప ఇంకెవరికి లేదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఏదైనా మేలు మనకు ప్రసాదించదలిస్తే ఆ మేలును ఆపగలిగే యొక్క సత్తా కూడా ఎవరికీ లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు తాలా అమితంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. అలాగే మూడవ యొక్క చిట్కాని మనం తీసుకున్నట్లయితే, మన పరిసరాల్ని మనం మార్చాలి. ఏ పరిసరాల్లో ఉండి మనం మానసిక ఒత్తిడికి లోనవుతున్నామో ఆ పరిసరాల్ని వీడి ప్రశాంతవంతమైన ఒక పరిసరాల వైపునకు మనం అనేది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 మందిని హత్య చేశాడు ఒక వ్యక్తి, మనకు తెలిసింది హదీసులు,
అయితే అతనికి చివరిగా చేయబడిన హితం ఏమిటి? ఈ పాపపు భూమిని వదిలేసి పుణ్యాత్ములు నివసిస్తున్న ఆ పుణ్యభూమి వైపునకు నువ్వు వెళ్ళగలిగినట్లయితే నీ జీవితం పునీతం అవుతుంది అని చెప్పడం జరిగింది. అలా అతను ఆ పాపపు భూమిని వీడి పుణ్యభూమి వైపునకు ప్రయాణం చేశాడు. తద్వారా మరణం అతనికి సంభవించింది. అయితే కావాల్సిన మనశ్శాంతి అతనికి లభించింది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, దామ్ మా యురీబుక్ ఇలా మా యురీబుక్, నీకు శంకకు సందేహానికి ఆందోళనకు ఒత్తిడికి గురి చేసే విషయాన్ని వదిలే. ఏవైతే నీకు ప్రశాంతతను కలుగజేస్తాయో, నమ్మకాన్ని కలుగజేస్తాయో, నెమ్మదిని కలుగజేస్తాయో అలాంటి విషయాల్ని మాత్రమే తీసుకో. కనుక అలాంటి ఆలోచనలు విడనాడాలి, అలాంటి వ్యక్తుల యొక్క సావాసాన్ని విడనాడాలి. అలాంటి పరిసరాలు ఒకవేళ మన చుట్టూ ఉన్నట్లయితే ఆ పరిసరాలను కూడా మనం వదిలే యొక్క ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇన్షాల్లా మనం మానసిక ఒత్తిడిని జయించగలుగుతాం. ఇక నాలుగవ చిట్కాని మనం తీసుకున్నట్లయితే, అభిమాన మిత్రులారా, సానుకూల వైఖరిని మనం అవలంబించాలి. ఎందుకంటే సమస్యలు సుడిగుండాల మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మనం వ్యక్తులమైన మనం ఆ సమస్యని ఎలా తీసుకుంటున్నాం? సమస్య వచ్చింది అని బాధపడుతూ కూర్చుంటున్నామా? ఆ సమస్యని ఒక ఛాలెంజ్గా తీసుకొని మన జీవితాన్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా అనేది మనకు మనంగా ఆలోచించుకోవాల్సిన విషయము. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ సెలవిచ్చిన మాట, ఇది సృష్టి నియమం, ఇన్నమ అల్ ఉస్రి యుస్రా, కష్టంతో పాటే సుఖముంది. కష్టంతో పాటే సుఖముంది అంటే జీవితం అంటే కేవలం సుఖాలు మాత్రమే ఉండవు, కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి సమస్యలు సవాళ్ళు అనేవి మనకు ఎదురైనప్పుడు వాటిని మనం ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా తగిన పరిష్కారాన్ని వెతకడంలో కనుక మనం మన శ్రమను వెచ్చించినట్లయితే ఇన్షాల్లా ఆ సమస్య నుండి మనం బయటపడతాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు నచ్చినవి నచ్చనివిగా ఉండొచ్చు, మనకు నచ్చనివి నచ్చినవిగా ఉండొచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిచ్చిన మాట, వా అసా అన్ తక్రహు షైఅన్ వహువ ఖైరుల్ లకుమ్ వా అసా అన్ తుహిబ్బు షైఅన్ వహువ షర్రుల్ లకుమ్ వల్లాహు యఅలము వా అంతుమ్ లా తఅలమున్. ఒక విషయం మీకు నచ్చకపోవచ్చు, కానీ అందులోనే మీ మేలు ఉండవచ్చు. అలాగే ఒక విషయం మీకు నచ్చవచ్చు, కానీ అందులోనే మీకు ప్రమాదం ఉండవచ్చు. మంచి చెడులు అల్లాహకే బాగా తెలుసు, మీకు అంతగా తెలీదు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. ఇక ఐదవ చిట్కా విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమాన మిత్రులారా, మన రోజుని మనం చిరునవ్వు మరియు ప్రార్థనతో ప్రారంభించాలి. మన రోజుని మనం చిరునవ్వు మరియు ప్రార్థనతో పరిసమాప్తం పలకాలి. అంటే మనం లేస్తూ నవ్వుతూ లేవాలి, అలాగే పిల్లల్ని కూడా నవ్విస్తూ లేపే ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అప్పుడే మనిషి అనేది ఆ మూడ్ డిస్టర్బ్ అయిందంటే అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు లేచేటప్పుడు మనం సంతోషంగా లేవడమే కాకుండా అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వైలైహి నుషూర్ అనే దువా చదువుకొని మనం లేచి వుజూ చేసుకొని ఫజర్ నమా చదువుకున్న మీద ఖురాన్ పారాయణ కూడా మనం చేసినట్లయితే ఖురాన్ అనేది మనోరుగ్మతలన్నిటికీ నివారిణి. ఇది మహా గొప్ప దివ్య ఔషధి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్ నాస్ ఖద్ జాఅతుకుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్. ఓ ప్రజలారా, మీ ప్రభువుని మీ వద్దకు హితోపదేశం వచ్చేసింది, అది మనోరుగ్మతలకు మహాద్భుత నివారిణి. మనోరుగ్మతలకు మానసిక ఒత్తిడికి మహాద్భుత నివారిణి ఏమిటంటే ఖురాన్. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ అనే మహాభాగ్యాన్ని గనక మనం సొంతం చేసుకుని తరచుగా పారాయణం చేస్తున్నట్లయితే మానసిక ఒత్తిడిని మనం జయించగలం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనకు సమయం దొరికినప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే సమయం దొరికినప్పుడల్లా పని చేస్తూ కూడా అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి. అల్లాహ్ నామ జపం చేస్తూ ఉండాలి, సుబ్హాన్ అల్లాహ్ కానీ అల్హమ్దుల్లా కానీ. ఎందుకండి? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నాడు, అల్లదీన ఆమను వతత్మైన్ ఖులూబుహుమ్ బిదికరిల్లాహ్ అలా బిదికరిల్లాహి తత్మైనుల్ ఖులూబ్. విశ్వాసుల హృదయాలు అల్లాహ్ స్మరణతో నెమ్మదిస్తాయి. ఎందుకంటే ఆత్మశాంతి ఎందులో ఉంది? అల్లాహ్ నామస్మరణలో ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అలాగే ఆరవ చిట్కాని మనం తీసుకున్నట్లయితే, సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడే కంగారు పడిపోవడం, బాధపడిపోవడం, టెన్షన్ ఫీల్ అవ్వడం అనేది మానేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ గుండా వెళ్ళారు. ఆ స్త్రీ బాలుడు మరణించాడు, ఆమె శోకములో మునిగి ఉంది.
ఏడుస్తోంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీని ఉద్దేశించి, అమ్మ ఓర్పు స్నానం వహించి అంటే ఆమె చాలా కోపంగా, ప్రమాదం అనేది నాగద జరిగింది, నువ్వు చెప్పడానికి వెళ్ళి చెప్తావులే అని అనేసింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారని తెలియదు. తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి, ఓ దైవ ప్రవక్త నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను ఇలా అనేశానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా, ప్రమాదం వచ్చిన తొలి వేళలోనే నువ్వు సహనం వహించాలి, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది అది. కనుక ఒక సమస్య మనకు వచ్చింది అంటే మనం కంగారు పడకూడదు, కలత చెందకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వలా తహిను వలా తహజను వఅంతుముల్ అఅలౌన ఇన్ కుంతుమ్ ముమినీన్, మీరు బాధపడకండి, అధైర్యంతో కృంగిపోకండి పోకండి, నిజంగా మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరికి మీ విజయం అనేది మీకే ప్రసాదిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, గతం గురించి మనం చింతిస్తూ కూర్చోవడం వల్ల వర్తమానాన్ని మనం మార్చలేము, భవిష్యత్తుకు బాట అనేది మనం వేసుకోలేము. కనుక గతం అనేది హిస్టరీ అయితే భవిష్యత్ అనేది మిస్టరీ. ఈ రెండిటికి మధ్య ఉన్నది ఏమిటి? వర్తమానం. ఈ వర్తమానాన్ని బేస్ చేసుకొని మన రేపటిని మనం ఖచ్చితంగా ప్రకాశమానంగా రాసుకోగలమన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక ఏడవ చిట్కాని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్ను అధ్యయనం చెయ్యాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు వారి జీవితాన్ని కాస్త ఒక చూపులో కాస్త మీరు నెమరు వేసుకున్నట్లయితే, ఎన్ని ఒత్తిడులు అండి, అన్ని ఒత్తిడులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా జయించారు, ఎలా విజయాన్ని సాధించారు అన్న గొప్ప ఆదర్శం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు లభిస్తుంది. కనుక చివరికి ప్రాణాపాయ భయంతో ప్రాణాన్ని ఆయన అరచేతిలో పెట్టుకుని మదీనా వైపు బయలుదేరినప్పుడు శత్రు సైన్యాలు ఉన్నాయి. చివరికి వారు సౌర్ గుహలో తల దాచుకున్న సందర్భంలో శత్రు సైన్యాలు అక్కడ వారిని ముట్టడించి ఉన్నాయి, పైన కాళ్ళు కూడా కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో కంగారు పడ్డారు ఎవరు? అబూబకర్ రజియల్లాహు అన్హు అన కదా. మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది? కాస్త తొంగి చూస్తే కనబడిపోతాం, ఇంకా చంపేస్తారు. అలాంటి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన అబూబకర్ రజియల్లాహు అన్హు ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు వారే ఉన్నారు, లా తహజన్ ఇన్నల్లాహ మానా, కలత చెందకు, కంగారు పడకు, ఖేదపడకు, బాధపడకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తోడుగా ఉన్నాడు. చూసారండి. కనుక గమనించాల్సిన విషయం, సీరత్ వల్ల మనం గొప్ప స్ఫూర్తిని పొందగలం. ఇక ఎనిమిదవ చిట్కాని మనం తీసుకున్నట్లయితే, అభిమాన మిత్రులారా, అసూయను పెరగనివ్వకూడదు. ఎందుకంటే మానసిక ఒత్తిడికి బలమైన కారణం అసూయ. ఆడికి లభించింది నాకు లభించలేదని, లేదంటే ఆడికి దక్కింది అది నశించాలని ఈ ఉద్దేశంతో చాలామంది ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అసూయ మరియు ఈర్ష లాంటి రోగాలు మీలో ఖచ్చితంగా అవి దూరుతాయి, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, మీ విశ్వాసాన్ని కూడా అవి దెబ్బతీస్తాయని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవేయడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అసూయ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎందుకంటే నిప్పు ఎలాగైతే కట్టెల్ని భస్మీపట్నం చేసేసిందో కాల్చి, అలాగే అసూయ అనేది మీ పుణ్యాలను, మానసిక శాంతిని అది భస్మీపట్నం చేసేస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఆయన చేసిన మరొక హితం ఏమిటంటే, ఒకరినొకరు ద్వేషించుకోకండి, ఒకరి ఎడల ఒకరు అసూయ పడకండి, ఒకరి వెంట ఒకరు పడకండి, పరస్పరం సోదరులుగా అల్లాహ్ దాసులుగా మసలుకోండి అని ప్రవక్త మసలు ఎంత చక్కటి యొక్క పరిష్కారాన్ని చూపించాలన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇందులో ఉన్న హితవుల్ని మనం పాటించినట్లయితే మానసిక ఒత్తిడి నుండి మనం కాపాడబడతాము. అలాగే చివరిగా రెండు యొక్క విషయాల్ని, 9 మరియు 10 యొక్క చిట్కాలని చెప్పి నా మాట నేను పూర్తి చేస్తాను. అభిమాన మిత్రులారా, ఈ మానసిక ఒత్తిడి కంటిన్యూగా అవుతుంది, నిద్ర పట్టడం లేదు, మందులు అవసరం వస్తుంది అంటే ఖచ్చితంగా మనం సైకాలజిస్ట్ను కూడా కలవాలి, సైక్రియాటిస్ట్ను కూడా కలవాలి. ఎందుకంటే మనకు ఉన్న సమస్యను వైద్యుడే బాగు చెయ్యగలడు. కనుక ఒక స్థాయి మించిన తర్వాత ఖచ్చితంగా మందు అవసరం ఉంటుంది, వైద్యుని సలహా అవసరం ఉంటుంది. అలాంటి యొక్క సమస్య మనకు ఎదురై ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వెళ్ళి వైద్యుని కలవాల్సి ఉంటుంది, వారిని సంప్రదించాల్సి ఉంటుంది. అంతిమంగా అభిమాన సోదరులారా, మానసిక ఒత్తిడికి అతిపెద్ద యొక్క వజ్రాయుధం ఏమిటంటే అభిమాన మిత్రులారా, దువా చెయ్యడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అమ్మై యుజీబుల్ ముత్తర్ ఇజా దాహు యక్షిఫుసు, ఎవరైతే ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక నష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ను మొరపెట్టుకుంటే వారి ఆ మొరను విని వారి ఆ బాధను, ఆ ఒత్తిడిని, ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని దూరం చేయగలిగేవాడు ఎవరు? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే.
కనుక మనకి ఎలాంటి మానసిక ఒత్తిడి ఉన్నా పది మందితో ముందు పదిసార్లు పంచుకున్నారంటే వారు బహుశా వారు విసుగు చెందచ్చు. అదే అల్లాహతో మనం రోజుకి ఎన్నిసార్లు షేర్ చేసుకున్నా అల్లాహ్ సుబ్హానహు తాలా విసుగు చెందడు. పైగా నిజంగా దానికి కావాల్సిన మానసిక ప్రశాంతతను మనకు ప్రసాదిస్తాడు. ఆ సమస్యను మన జీవితాల నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా దూరం చేస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తాలా సముద్రాల్లో కటిక చీకట్లో ఉన్నప్పుడు కూడా తన దాసుల్ని కాపాడుతాడో, అలాగే మనల్ని కూడా మన సమస్యల సుడిగుండంలో ఉన్న మానసిక ఒత్తిడితో మనం అనేది రగిలిపోతూ ఉన్న అల్లాహ్ సుబ్హానహు తాలా దయదలిచి మనల్ని కాపాడగలడు. కనుక మనం ఆయన ఎదుట చేతులు చాచి ఆ వేడుకున్నట్టయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని చూపుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరిని మానసిక ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను, ఆత్మశాంతిని, ఆత్మ సంతృప్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలని కోరుతూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్.